జీవుల కోసం ఈ జగతి కోసమే ఈ జనుల కోసం ఉన్న స్థలము పొంతు పొంతువాడైనటువంటి పిలాతు కోర్ట్ అని దీన్ని అంటారు. అవతల పక్కన కైసరు కోర్టు ఉంటుంది. అయితే అక్కడ కైసరు కోర్టు దగ్గరికి యేసుప్రభు తీసుకెళ్ళిన తర్వాత ఆయన దగ్గర తీర్పు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్ వరకు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుకి వారందరూ ఆ రోజున ఉన్నటువంటి యూదులు, ఆ రోజున ఉన్న పెద్దలు, ప్రధాన యాజకులు వీరందరూ కూడా ముక్తకంఠం యేసును సిలువేయాలి అన్నప్పుడు ఇదే ప్రాంతానికి తీసుకొచ్చి యేసు ప్రభుని ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా తుది తీర్పు వెలువడింది. యేసును సిలువకు అప్పగిస్తున్నాను. ఆ తర్వాత పిలాతు పాత్రలో నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళతో చేతులు కడుక్కుని ఈ నీతిమంతుని రక్తం చిందించిన కొరకు నాకు ఏ దోషం దీంట్లో లేదు, ఏ పాత్ర దీంట్లో లేదని చేతులు కడుక్కున్నాను. ప్రాంతం ఇదే ప్రాంతం లోపలికి వెళ్తే మనం చర్చి చూస్తూ ఉంటాం. మనం ప్రభునికి తీసుకొచ్చిన ఆ ప్రదేశం పిక్చర్ మనం ఆయన సిలువకు అప్పగించిన ప్రదేశం, సిలువకు అప్పగించిన ప్రదేశం ఎక్కడ నుండి ఆయన సిలువ మోసుకుని అది అక్కడ మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం ప్రాంతాన్ని. అది ఆ ప్లేస్ అది. తర్వాత ఇదిగో ఇక్కడ మన యేసు ప్రభుని చూస్తున్నాం, ఆ ప్రదేశాన్ని కూడా చూస్తున్నాం. ఇద్దరు స్త్రీలు ఆయన దగ్గరికి వచ్చి వేదన పడుతున్న ప్రదేశం మనం చూస్తున్నాం. ఇది ఆ ప్రాంతం. స్తోత్రం. షలోమ్ ఆన్ ద సిటీ ఆఫ్ జెరూషలేం. యెరూషలేము పట్టణంలోని వియా డొలోరసా మార్గములో కలిగిన రెండవ స్టేషన్లో మనం ఉన్నాము. వైజలో ఇప్పుడు మనం ఉన్న స్థలము యేసుక్రీస్తు ప్రభు వారి సిలువను మోస్తున్న రెండవ స్టేషన్ అంటారు. దీన్ని ఇందాక మన పిలాతు స్టేషన్ అది మొదటి స్టేషను, ఇది ఇప్పుడు రెండవ స్టేషన్లో మనం ఉన్నాం. ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది చర్చ్ ఆఫ్ ఫ్లాజిలేషన్ అంటారు దీన్ని. ఇది ఈ ప్లేస్కున్న ప్రత్యేకత యేసుక్రీస్తు ప్రభుకి తీర్పు అయిపోయిన తర్వాత రోమా ప్రభుత్వం రానువారు సైనికులందరూ కూడా తీసుకొని యేసు ప్రభు ఇక్కడ పెట్టి ఇక్కడ కట్టేసి పెత్తాలతో కొడుతూ ఆయనను ఉమ్మి వేస్తూ ఆయనను గేలి చేస్తూ అవమానపరుస్తూ ఆ తర్వాత కొరడాలతో ఇనప ముళ్ళు కలిగిన కొరడాలతో 39 దెబ్బలు ఇక్కడ కొట్టిన ఆ ప్లేస్ ఇదే. ఇది మనం చూస్తున్న లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని మనం గమనించడం ఆ ప్లేస్ ఇది. మన కొరకు యేసుక్రీస్తు ప్రభు వేదన ప్రారంభమైన ప్రాంతం ఇది. దాని లోపల చర్చిలోని భాగాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని కట్టేసి కొరడాలతో కొడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇది ప్రత్యేక స్థలానికి ఉన్నటువంటి ప్రత్యేకత. గాడ్ బ్లెస్. ఇక్కడ మనం చూస్తున్నాం ముళ్ళ చెట్టు మనకు కనపడుతుంది. ఈ ముళ్ళ చెట్టు మనకు కనపడుతుంది. ఈ ముళ్ళ చెట్లనే ఇదిగో ఈ ముళ్ళలో నుంచే ఈ ముళ్ళను కొమ్మలు విరిచి ఆయనకు తలకు కిరీటంగా చేసేసి ఇదిగో ముళ్ళు చూసారని ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ ముళ్ళ కిరీటం అద్ది ఆయనను బాధ పెట్టారు. మనం చూస్తానికి దేవుడు కృప చూపించాడు. మనం చూస్తున్నాం నా చేతుల్లో ముళ్ళు ఉన్నాయి. ఎంత పొడవాటి ముళ్ళో మీరు చూశారు. ఈ ముళ్ళును ఒక కిరీటంగా చేసి ఆ ముళ్ళ కిరీటాన్ని యేసుప్రభు వారు తల మీద పెట్టి ఆయన ఎంత బాధ పెట్టారండి. ఇది కొద్దిగా చిన్న ముళ్ళు దిగితేనే మనకు ఎంత బాధ అవుతుంది. కనీసం 4-5 అంగుళాల పొడుగు కంటే ఎక్కువ ఉన్న ముళ్ళు, ఈ ముళ్ళు తలలో దిగితే ఎంత బాధ, ఎంత వేదన. స్తోత్రం. వియో డొలోరసా వేలో కలిగిన మూడవ స్టేషన్లో మనం ఉన్నాము. మనం నిలబడ్డ స్థలం యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను మోస్తూ వస్తున్న వయో డొలోరస వేలు. ఆయన మొదటిసారి పడిపోయిన ప్రాంతం ఇది. సిలువను మోస్తూ మోయలేక ఆయన పడిపోయిన ప్రాంతం ఇది. థర్డ్ స్టేషన్గా పిలుస్తున్నారు. అంటే ఇది 14 స్టేషన్ ఉంటే దాంట్లో 3 స్టేషన్ ఉంటుంది. చూస్తున్నాం మనం బొమ్మని యేసు ప్రభు సిలువను మోయలేక మొదటిసారిగా పడిపోయిన ప్రాంతం. వియో డొలోరస వేలో కలిగిన 4వ స్టేషన్ దగ్గర మనం ఉన్నాం. 4th స్టేషన్ ఇక్కడ కనపడుతుంది. 4th స్టేషన్ అనగా యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లి అయిన మరియ గారిని కలుసుకున్న ప్రాంతం ఇది. వేదన పొందుతూ ఆయన మరియ గారిని కలుసుకున్న ప్రాంతం. ఈ రెండు స్టేషన్లు ఇక్కడ చూడటానికి దేవుడు మాట. వియా డొలోరసా వేలో కలిగిన 5వ స్టేషన్లో మనం ఉన్నాము. మన నిలబడ్డ ప్రదేశం యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను మోస్తూ వస్తున్న దారిలో ఆయన ఇక్కడ సిలువును మోయలేకపోతున్నప్పుడు కురేనియుడైన సీమోను, కురేనియా అంటే ఆఫ్రికా దేశం, ఆఫ్రికా దేశం నుంచి ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ ప్రాంతంలో పండుగలో పాల్గొనడానికి ఆ ప్రపంచం నుంచి నడు ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు సీమోను కూడా ఇక్కడికి వచ్చి వింత జరుగుతున్నప్పుడు చూస్తుండగా యేసు ప్రభుని వెంబడిచ్చాడు. వెంబడిస్తూ ఉండగా ఆ సిలువను ఆయన మీద లోపి సుమీద లోపి అక్కడ ఆయన చేయి పెట్టిన ప్రాంతం అది. ఆయన చేయి పెట్టిన ప్రాంతం మనం చూస్తున్నాం. ఇది 5వ స్టేషన్. ఈ 5th స్టేషన్ మనం గమనిస్తున్నాం. 5వ స్టేషన్
పురేనిడైన సీమోనుకు తన సిలువను అప్పగించి ఆయన చెయ్యి వాల్చుకున్న ప్రదేశం ఇది. ఈ ప్రాంతం మనం చూస్తున్న ఇది ఇది యేసు ప్రభు వారు చెయ్యి వాల్చుకున్న స్థలం. ఇక్కడ ఆయన చెయ్యి పెట్టి ఆ తర్వాత మరలా ఆయన సిలువ యాత్రను కొనసాగించారు. దేవునికి స్తోత్రం. విఆర్ డొలోరోసా వేలో కలిగిన ఆరవ స్టేషన్ లో మనం ఉన్నాం. అక్కడ చూస్తున్నాం ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతం యేసుక్రీస్తు ప్రభు వారి సిలువను మోస్తూ ఆయన ఇక్కడ ఒక క్షణం ఆగిన ప్రాంతం. ఎందుకని ఆగారంటే ఆయన నడుస్తూ ఉండగా ఆయన ముఖం అంతా కూడా రక్తపు ముద్దగా మారిపోయి అసలు శరీరం అంతా కూడా రక్తపు ముద్దగా మారిపోయి ఆయన ముఖం నిండా రక్తం కారుతుంటే అక్కడ ఒక స్త్రీ ఆగి ఆయన ఒక రుమాలు తీసుకుని ఆయన ముఖాన్ని అద్ది తీసినప్పుడు ఆయన ముఖం అంతా కూడా ఆ రుమాల మీద ప్రింట్గా పడిపోయిందండి. ఆమె పేరు వెరోనికా. వెరోనికా అనే ఒక స్త్రీ ఆయన ముఖాన్ని అద్దింది. ఇప్పుడు అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దాన్ని ప్రిజర్వ్ చేసి ఇప్పుడు దానికి ఉపచిత్రంగా ఛాయాచిత్రంగా పై పైన అవుట్లైన్స్ వేసి ఒక ఇమేజ్ తీసేటప్పుడు మన యేసు ప్రభు ఇలా ఉంటాడు ఈ రకంగా ఉంటాడు అని ఒక ఇమాజినేషన్ ఉన్నాం కదండి, అదంతా కూడా ఆ యొక్క బుద్ధుల నుంచి తీసిన ఆ యొక్క చిత్రంలో ఉన్న ఆ విశేషం అది. అయితే ఆ వెరోనిక గురించి చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ఒక రోజున ఆయన అద్భుతాలు చేసినప్పుడు 12 ఏళ్ళ రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టగా ఆయన ఆమె రక్తధార కట్టబడింది అన్న మనం విన్నాం కదండి. ఈ వెరోనిక అంటే ఎవరో కాదు, ఆ 12 ఏళ్ళ రక్తస్రావ రోగం కలిగిన యేసుక్రీస్తు ప్రభు చెంగు ముట్టి స్వస్థత పొందిన ఆ స్త్రీయే. ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు ఆ ముఖాన్ని వస్త్రంతో అద్దినప్పుడు వచ్చిన ఆ రూపాన్ని నేటి వరకు మనం ఛాయాచిత్రాలుగా మన ఫోటోల్లో చూస్తున్నాం. దేవునికి అది ఆరో స్టేషన్ మనం చూస్తున్నాం పైన, అది ఆరో స్టేషన్ దగ్గర ఈ విషయం జరిగింది. దేవునికే మహిమ కలిగిన గాక. వియా డొలోరోసా వేలో 7వ స్టేషన్లో మనం ఉన్నాము. స్థలం వియా డొలోరోసా వేలో 7వ స్టేషన్ దగ్గర మనం నిలబడ్డాం. పైన చూడండి 7వ స్టేషన్ దగ్గర మనం నిలబడ్డాం. దీనికి ప్రత్యేకత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ మోస్తూ ఆ సిలువను మోయలేక రెండోసారి పడిపోయిన ప్లేస్ ఇది. అంటే ఆయన సిలువ మోయలేక రెండో మరి నేలకు పడిపోయారు. మొదటిసారి మనం అక్కడ చూసాం 3వ స్టేషన్ దగ్గర, ఇది మళ్ళీ 7వ స్టేషన్ దగ్గర ఆయన రెండోసారి పడిపోయారు. ఈ స్థలానికి ఉన్న ప్రత్యేకత మనం నిలబడిన స్థలం వయో డొలోరోసా వేలో 8వ స్టేషన్ దగ్గర మనం నిలబడ్డా. 8వ స్టేషన్ చూస్తున్నారు మీరు, వయో డొలోరోసా వేలో 8వ స్టేషన్. అయితే ఈ స్థలానికి ఉన్న ప్రత్యేకత ఈ స్థలానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్తపు ముద్దలాగా రక్తపు ముద్దైపోయి ఆయన దేహం చేల్చబడి దెబ్బలు తగిలేసి వేదనకరమైన పరిస్థితులు ఆయన చూడగానే జాలేసే పరిస్థితులు ఉంటే సియోను కన్యకులు యెరూషలేము కుమార్తెలందరూ కూడా ఈ మార్గంలో నిలబడి అటు ఇటు నిలబడి వారు యేసును చూడగానే వెక్కి వెక్కి అడగడం మొదలు పెట్టారు. అయ్యో మా కొరకు ఇంత వేదన పొందుతున్నావు నాయన యేసు అంటూ ఆయన మీద పడి ఏడుస్తుంటే ఈ లోప యేసు ప్రభు సిలువును ఆపి చెబుతున్న మాట, నమ్మలారా నా నిమిత్తం ఆడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకే ఆడవండి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెబుతున్నాడు మనం ఆడవలసింది ఎప్పుడో సిలువేయబడి యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు కాదు, కానీ మన కొరకు మన కుటుంబాల కొరకు మన కుటుంబాల రక్షణ కొరకు మన పిల్లల రక్షణ కొరకు మనం ఆడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి ఈ టెలివిజన్ చూస్తున్న వారందరూ కూడా మీరు చేయవలసిన పని మన కుటుంబాల రక్షణ కొరకు ఆ ఉగ్రతను తప్పించుకుని రాకడలు ఎత్తబడే గుంపులో చేర్చబడటం కొరకు నేటి నుంచైనా మనం కన్యల ప్రార్థన చేస్తూ ప్రభు ద్వారా కనికరించబడదాం. ప్రైజ్ ద లార్డ్. మనం నిలబడ్డ ప్రాంతం వయో డొలోరోసా వేలో 9th స్టేషన్ దగ్గర మనం నిలబడ్డాం. అయితే ఈ స్థానకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ 9th స్టేషన్ యేసుక్రీస్తు ప్రభు మూడోసారి ఆయన మూడోసారి మరలా సిలువ మోయలేక పడిపోయిన ప్రాంతం. ఈ ముమ్మారు ఆయన ఎందుకు పడిపోయారంటే పడిపోయిన మనల్ని లేవనెత్తడానికి ఆయన సిలువను మోస్తూ మన స్థానం ముందు నిలబడి మన కొరకు ఆయన పడిపోయి మనల్ని పైకి లేవనెత్తారు. మనం కూడా భక్తులు నిలకడగా ఉండి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందాం. స్తోత్రం. స్టేషన్ ఈ 10వ స్టేషన్ మనం నిలబడడం దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ స్థలంలోనే యేసుక్రీస్తు ప్రభు పై వస్త్రాన్ని ఆయనకున్న వస్త్రాలన్నీ తీసేసి ఆయనకున్న అంగీలు మాత్రం ప్రజలు చేశారు, వస్త్రాలన్నీ తీసేశారు. అంటే దీనికి ఉన్న అర్థం ఏంటంటే మనకి రక్షణ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని, పరిశుద్ధ వస్త్రాన్ని ధరింపు చేయడం కొరకు ఆయన వస్త్రహీనుడైపోయారు. ఆయన మనస్థానం వంద నిలబడి మన శిక్షణ ఆయన మీద వేసుకున్నారు. ఈ స్థలానికి ఉన్న ప్రత్యేకత అది. షలోమ్ ఫ్రమ్ ద చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్. ప్రస్తుతానికి మనం ఉన్నది యేసును సిలువ వేయటానికి సిలువ మీద ఎక్కించి ఆయనకు మేకులు కొట్టిన ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. మనం చూస్తున్నాం యేసును సిలువలో రెలవ తీయడానికి ముందు ఆయన సిలువను ఎక్కించి రాణువ వారు ఆయనకు మేకులు కొడుతూ ఉన్నారు. సన్నివేశాన్ని మనం చూస్తున్నాం.
షలోమ్ ఫ్రమ్ ద చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్. ప్రస్తుతానికి మనం ఉన్నది యెరూషలేము పట్టణంలోని హోలీ సెపల్కర్ అనే ఒక చర్చిలో మనం ఉన్నాం. ఇదే స్థలంలో యేసు ప్రభువుని సిలువ వేశారు, ఆయనను సిలువకు వెళ్లాడదీశారు. ఇదే స్థలంలో ఆ బండలు మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి అదంతా ఒక కొండ, గొల్గొత అనే కొండ. ఆ కొండను, కొండ మీద ఇప్పుడు ఇలా చర్చిని కట్టారు. చూస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ విశ్వాసం కలిగి దీనిలో చేతులు పెడతారు. పడుతుందా దీనిలో చేతులు పెట్టి ప్రార్థన చేసుకుంటారు. ఇక్కడే యేసు ప్రభువుని సిలువ వేశారు. షలోమ్ ఫ్రమ్ ద చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్. ప్రస్తుతానికి మనం ఉన్నది యేసు ప్రభు సిలువలో చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని తీసుకుని వచ్చి ఒక రాయి మీద ఆయన దేహాన్ని పరుండబెట్టి ఆ రాయి పైన ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన దేహాన్ని సన్ననార వస్త్రాలలో చుట్టి ఆయన దేహమును సిద్ధపరిచి తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టడం జరిగింది. ఆయనను సిద్ధపరిచిన రాయిని మనం ప్రస్తుతానికి చూస్తున్నాం. ఇదిగోండి, ఇదే యేసు ప్రభువుని అలనాడు సిద్ధపరిచిన రాయి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని సిలువ మీద నుండి క్రిందకి దించి ఆ తదుపరి ఆయన దేహాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ బండ మీద పడుకోబెట్టి సిద్ధపరిచి సుగంధ ద్రవ్యాలు పోసి ఆ తర్వాత ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టినట్లుగా మనం ఈ చిత్రాన్ని చూస్తున్నాం. ఇది చూసే భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. మనము యెరూషలేములోని హోలీ సెపల్కర్ చర్చి దగ్గర ఉన్నాం. ఇక్కడనే సిలువ వేయబడి చనిపోయిన యేసు యొక్క దేహాన్ని పెట్టారు. అంటే యేసు ప్రభు వారు సమాధి చేయబడ్డ సమాధి ఇదే. ఆ సమాధిపై కట్టబడ్డ అందమైన చర్చిని మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధి చేసిన ఆ సమాధి ఇదే. ఇక్కడనే యేసుక్రీస్తు ప్రభు వారి దేహాన్ని అరిమిత యోసేపు పిలాతు దగ్గర తీసుకుని ఈ సమాధిలోనే పెట్టారు. ఆయన చెప్పినట్లుగా ఇక్కడ నుండే ఆయన సజీవుడిగా పునరుత్థానుడై తిరిగి లేచారు. ఈ బండ మనం చూస్తున్నాం. ఈ బండ అప్పటి కాలపు కొండలోని బండగా మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. God bless you all. Thank you.